శిక్షలు లేని శరణాగతి సౌదం. షిరిడీ ప్రజలు ఎంతో ఉత్సాహంతో చేసుకునేటువంటి ఉత్సవం అది. తము ఉదయం పూట పొలాల్లో కష్టపడి రకరకాల యాతనలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవేవి కూడా తమ మొహాల్లో కానీ తమ ప్రవర్తనలో కానీ కనిపించేటివి కాదు. బాబా దగ్గరికి వచ్చి ఆ చావుడి ఉత్సవంలో పాల్గొన్న తర్వాత అవన్నీ మర్చిపోయేవారు. ప్రతి ఒక్కరి మనస్సు ఆనందంతో తాండవం చేసేది, ఆలోచనలన్నీ ఉల్లాసంగా ఉండేటివి, అనవసరమైనటువంటి ఆరాటాలన్నీ పక్కకు జరిగిపోయాయి. అంటే చావడి ఉత్సవం యొక్క విలువ చాలామందికి తెలియదు, కానీ చావడి ఉత్సవంలో ఉన్నటువంటి ఆనందము అద్భుతమైనటువంటి ఆనందం. ఎందుకంటే స్వయంగా పరమాత్మ రోజు విడిచి రోజు కాలినడకన మసీదు నుంచి చావడికి వెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. దాదాపు ఎన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాల పాటు బాబా శరీరంతో ఉండగా సాగినటువంటి ఉత్సవం. ఈరోజు అది కొంచెం కనుమరుగు కావడం నిజంగా గుండెల్ని పిండేస్తూ ఉంది. ఎంత బాధ అంటే షిరిడీ దర్శనం లేకపోవడం ఓకే, అది కొంత మనకిప్పుడు ఒక గాయం మానుతూ వస్తుంది. బాబా మనతో పాటే ఉన్నారు, షిరిడీ వెళ్ళి ఇటువంటి ఆరాటాన్ని తగ్గించుకోవాలి, మన ఇంట్లోనే ఉన్నారు మనతోటే ఉన్నారనేటువంటి స్థిమితత్వానికి వచ్చాం. కానీ ఎందుకో ఈరోజు 37వ అధ్యాయం చెప్పాలన్నప్పుడు ఆ బాధనైతే త్వరగా మర్చిపోగలిగాం, కానీ షిరిడీకి వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి బాధను, చావడిని మాత్రము జీర్ణించుకోలేకపోతున్నాం. చావడి లేదు, పల్లకి పోవట్లేదు అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నిజంగా నేను ఈ కార్యక్రమం చెప్పే ముందు ఒకసారి పాతదంతా కూడా గుర్తు చేసుకున్నాను. ఎంత అద్భుతంగా ఆ పిల్లలు నృత్యం చేస్తారు, ఏమైపోయారు ఆ బిడ్డలు, ఎంత బాధపడుతుంటారు ఆ బిడ్డలు. అదేవిధంగా ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది యువకులు ద్వారకామై మసీదును శుభ్రం చేస్తారు ప్రతిరోజు రాత్రి. ఆ శుభ్రం చేసేటువంటి వాళ్ళు ఎంత ఓపికంటే సేజ్ హారతి అయిపోగానే గంటా గంటన్నర ఆ బాబాగారు ఎక్కేటువంటి ఆ మెట్లను వాటన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో దూడుస్తారు. ఎంత గుమగుమగుమ వాసన వచ్చేదంటే రాత్రిపూట చాలామంది అక్కడ కూర్చొని పారాయణ చేస్తారు కదా, చేసేటప్పుడు వాళ్ళు ఇంచును కూడా శుభ్రం చేసేవాళ్ళు. ఒక్క చావిడిలో షో మాత్రమే కాదు, ఓ నృత్యాలకు దానికో పరిమితం అయ్యేవాళ్ళు కాదు వాళ్ళంతా. ప్రతిరోజు కూడా మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు రాత్రి 12 గంటల వరకు ఆ శుభ్రం చేసేవాళ్ళు, మళ్ళీ ఉదయాన్నే అదే పిల్లలు చూస్తే ఎదురుమున్నటువంటి షాపులలో కౌంటర్లో కనిపించేవాళ్ళు. ఎంత ఓపిక ఉంటే వాళ్ళు ఆ పని చేసి మళ్ళీ ఉదయాన్నే తమ వ్యాపారాలు చేసుకునేవారు. అందుకని చావడి ఉత్సవం కూడా ఒక్కొక్క రోజు ముగిసేసరికి ఆ రోజుల్లోనే 10, 10:30, 11 అయ్యేదట. ఎందుకంటే చావుడికి వచ్చిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ బాబాకు పూలగుత్తి ఇచ్చి బాబాగారు వాసన చూసుకోవడానికి, ఆ రోజులే వేరు, బాబాగారికి ఇచ్చి వారికి హారతి చేసేవారు. తర్వాత తాత్య సాహెబ్ చిలుము వెలిగించి తను పీల్చి బాబాకు ఇచ్చేవారు. ఆ తర్వాత కూడా అనేక మంది భక్తులు బాబాగారి యొక్క మోములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రకాశాన్ని విడిచి వెళ్ళలేక ఒక్కొక్కసారి అర్ధరాత్రి వరకు కూడా వారు భజన చేస్తూ అక్కడే ఉండిపోయేవారట. తర్వాత బాబా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళండి, ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ పనులు చేసుకోవాలి, ఉదయం నుంచి పనులు చేసుకుని అలసిపోయేసినటువంటి వాళ్ళు, అలసటే కనిపించేది కాదు. మళ్ళీ అదే ప్రాక్టికల్గా నాకు ద్వారకామైలో కనిపించింది. పొద్దంతా షాపుల్లో నిలబడి మిఠాయిలు అమ్ముకొని బొమ్మలు అమ్ముకొని రకరకాల వ్యాపారాలు చేసినటువంటి ఆ పిల్లలు సాయం మళ్ళీ రాత్రి 10 వచ్చి ద్వారకామైనంతా క్లీన్ చేస్తారు, చేసి మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు షాపులో కనిపిస్తారు.
అంటే షిరిడీ ప్రజల యొక్క అదృష్టం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మనం ఏదైనా కార్యక్రమం జరిగితే, గురువారం రోజు ఒక పల్లకీ ఉత్సవం చేస్తే మనము అబ్బా పల్లకీ ఉత్సవం చేసి అలసిపోయామంటాం. కానీ అక్కడ రోజు విడిచి రోజు చావడి ఉత్సవం జరిగేది. మరి ప్రజలు వాళ్ళు కూడా అలసిపోయి ఉంటారు కదా, ఉదయమంతా పొలాల్లో పనులు చేసుకొని వస్తారు కదా. అటువంటి వాళ్ళు అర్ధరాత్రి జాము వరకు కూడా బాబా చెంత చావడిలో కూర్చొని భజనలు చేసేవారట. బాబా కూడా ఆ భజనలకు ఎంతో తన్మయత్వం చెందేవారు. బాబా కొన్ని పాటలు చావడిలో అడిగి పాడించుకునేవారట. బాబా చావడిలో అప్పుడప్పుడు దాస్కన్ మహారాజ్ గారిని గుర్తు చేసేవారట. గను ఏమంటున్నాడు అనగానే ఒక్కసారిగా ఎత్తుకునేవారట, షిరిడి మాఝే పండరిపూరా సాయి బాబా రామవారా. షిరిడిలో ఉన్నది, పండరిలో ఉన్నది ఒక్కడే, అతనే పాండురంగడు అని చెప్పి చెప్పినటువంటి దాస్గను ఎప్పుడు గుర్తు చేసేవారట. అంత ఇష్టం దాస్గన్ మహారాజ్ అంటే బాబాకు. ఎందుకంటే అన్నీ వదిలేసుకొని ఎట్లా బతకాలనంటే, నీ నెందుకు నీ పోషణ నిన్ను చూసుకునేటువంటి బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చి, మరాఠా దేశంలో ఆ సమయంలో ఎవ్వరికీ లేనంత కీర్తిని, ప్రతిష్టను, గొప్పదనాన్ని, గొప్ప అదృష్టాన్ని, అనేక మంది సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని, వారి చరిత్రలు రాసేటువంటి అదృష్టాన్ని దాస్గన్ మహారాజ్ గారికి ఇచ్చారు. ఎందుకంటే దాస్గన్ మహారాజ్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, దాస్గన్ మహారాజ్ గారు షేవ్గావ్ గజానన్ మహారాజు యొక్క చరిత్ర రాస్తాడు. బా, ఆ చరిత్ర మనం చదవాలి కానీ ఎంత భక్తి ప్రేమలు పొంగుతాయంటే, అందుకనే షేవ్గావ్ మహారాజు యొక్క భక్తులు గజానన్ను ఎంతగా ప్రేమిస్తారో దాస్గన్ మహారాజును కూడా అంతగానే అభిమానిస్తారు. ఎందుకంటే గజానన్ మహారాజు చరిత్రను వాళ్ళకు అందించినటువంటి గొప్ప వ్యక్తి. అట్లా బాబా కొన్ని పాటలు అడిగి పాడించుకునేవారు. అదేవిధంగా బాబా ఎప్పుడూ కూడా విఠల భజనను చావడీలో ప్రోత్సహించేవారు. ఎక్కువ విఠల భజన చేయించేవారు. పండరనాథుడన్నా విఠలుడన్నా బాబాకు ఎంత ఇష్టమో ఆ విఠలనామము. ఎందుకంటే విఠలుడైనా బాబా అయినా ఇద్దరి యొక్క సారూప్యత ఒకటే. విఠలుడు తన భక్తుడి కోసం ఇటుకపైన ఒంటికాలపై నిల్చుని ఉంటాడు. ఇక్కడ ఈయనే తన భక్తులే తనకు ప్రాణం, భక్తుల కొరకే ఆరాటం. ఇద్దరూ కూడా ఎప్పుడూ భక్తుల పట్ల ఆరాటం కలిగినటువంటి దైవ స్వరూపాలు. అందుకనే పాండురంగడి యొక్క విఠల భజనలు ఎక్కువగా చావడిలో జరిగేటివిట. అక్కడ ఇప్పట్లాగా మనకు గొప్ప గొప్ప సంగీతాలు తెలిసినటువంటి వాళ్ళెవరూ చావడిలో పాటలు పాడేవారు కాదు. కానీ చావడిలో పాటలు ఆ షిరిడి గ్రామ ప్రజలు, ముఖ్యంగా ఆ తల్లులు పాడేటువంటి పాటలు ఎంత మధురంగా ఉండేటివట అంటే, అవి విని హేమాట్ పంతే ఆశ్చర్యపోయాడట. పాండిత్యంతో కూడినటువంటి పాటల్లో ఏముంటుంది, హృదయాంతరాల నుంచి ప్రేమతో పుట్టేటువంటి ఆ పాటలే చాలా గొప్పవి. నిజంగా షిరిడీ ప్రజలు ఎంత అదృష్టవంతులు, పాండిత్యం లేకున్నా విద్య లేకున్నా ఎంత గొప్పగా బాబాగారి గురించి వర్ణిస్తున్నారు, ఎంత గొప్ప భగవత్ సంకీర్తనలు వీళ్ళు పాడుతున్నారు అని చెప్పి హేమాట్ పంతు సచ్చరితలో రాస్తారు. అంత అద్భుతంగా బాబా పట్ల వాళ్ళ యొక్క పాటలు ఉండేవటమట. ఈరోజు మనమేదో ఒకటి రెండు సినిమా పాటలు వినగానే బాబాకు సంబంధించి చాలా మైమర్చిపోతాం. కానీ ఆ రోజు నిజంగా హేమాట్ పంత్కు కూడా ఆ సాహిత్యం దొరకలే, ఆ పాటలు దొరకలే. లేకపోతే అంటారు ఎప్పుడైనా సరే గత వచ్చేటువంటి అధ్యాయాల్లో ఈ పాటలన్నీ కూడా ఒక దగ్గర చేర్చాలనుంది, బాబా సంకల్పిస్తే వాటిని తప్పకుండా ఒక దగ్గర చేరుస్తాను అని అంటారు. కానీ అవి కూర్చోలేకపోయారు, బాబా అవి వాళ్ళకే పరిమితం చేశారు. కాబట్టి చావిడి ఉత్సవం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. నిజంగా ఈ 37వ అధ్యాయం చూద్దాం రేపు సచ్చరిత ఓవీటు ఓవీలో 37వ అధ్యాయం ఎంతమందికి వస్తుందో ఏంటో. ఈ 37వ అధ్యాయం వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆ చావిడి ఉత్సవాన్ని స్వయంగా వాళ్ళు చేసినట్టే ఆ అనుభవం వాళ్ళకు దొరుకుతుంది.
ఆ 37వ అధ్యాయం ఎంతమందికి వస్తుందో చూద్దాం. అదేవిధంగా మనకు రేపు సోమవారం నుంచి అంటే 21వ తేదీ నుంచి శ్రావణ పాఠ్యం చాలా, శ్రావణ మాసంలో వచ్చేటువంటి పాఠ్యం చాలా విశేషమైనటువంటిది. ఆ రోజు నుంచి ఓవి పారాయణ పుస్తకం మనెమ్మగారు తెలుగీకరించినటువంటిది, సంస్థాన అధికారికంగా ప్రచురించేటువంటి ఓవి ప్రతిరోజు కూడా 4 అధ్యాయాల పారాయణ ఉంటుంది. ఈ 4 అధ్యాయాల్లో కూడా మీ పేరు మీద పారాయణ చేసుకోవాల్సినటువంటి చేయదెచ్చుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా సాయి టీవీని సంప్రదించండి. మీరు ఇచ్చేటువంటి దక్షిణ సాయి టీవీ పునర్నిర్మాణానికి, సాయి విజ్ఞాన మందిర నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాయి టీవీని అభిమానించే వాళ్ళు, నా శ్రేయస్సును కోరుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఓవి గ్రంథం అధ్యాయం ప్రతిదీ కూడా అక్షరం చదవడం ఒక గొప్ప సాహసం. ఆ సాహసాన్ని బాబా నమ్ముకొని చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థించండి, ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి తప్పులు దొరలకుండా ఆ ఓవి గ్రంథం పారాయణ చేసేటువంటి శక్తి నాకు ప్రసాదించమని చెప్పి నా తరఫున మీరు కూడా బాబాను గట్టిగా అడగండి. ఎందుకంటే చాలా ఓపిక కావాలి. మన పారాయణ చేసినప్పుడు మొదటి రోజు బాగా నడుము నొప్పి ఇదంతా వచ్చింది. బాబా ఒకటో రోజుకో ఇలా అయితే 3వ రోజు 4వ రోజు ఏమైపోతా నేను అని చెప్పి బాబాని అడిగితే, 2వ రోజు నుంచి ఇంత కూడా నొప్పి లేకుండా బాబా అలా నిటారుగా కూర్చొని ప్రతిరోజు 4.5 గంటల పాటు కార్యక్రమం చేయడం జరిగింది. ఇది కూడా చాలా సాహసోపేతమైనటువంటిది. ఓవి మనం గ్రంథాన్ని విశ్లేషణ చేసుకోవడం, ఓవీలు చెప్పుకోవడం వేరు. ప్రతి ఓవీని చదివి, ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయంలో 200-250కి పైగా ఓవీలు ఉంటాయి. పెద్ద అధ్యాయాల్లో అయితే దాదాపు 300 ఓవీలకు పైగా ఉంటున్నాయి. కాబట్టి ఆ శక్తిని ప్రసాదించమని చెప్పి బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా నా తరఫున మీరు కోరుకోండి. దయచేసి దాదాపు ఇప్పటికీ ఒక 5-6 అధ్యాయాలకు సంబంధించి వచ్చున్నారు. పారాయణకు సంబంధించి దాదాపు 2 రోజులు, అంటే మంగళవారం 21వ తేదీ ప్రారంభమవుతుంది కాబట్టి 21, 22, 23 పారాయణల వరకు కొంతమంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మిగతా అధ్యాయాలకు సంబంధించి మీరు నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎవరైతే ఈ పుణ్య శ్రావణ మాసంలో ఈ పుణ్యశ్రవణ పారాయణలో పాల్గొంటారో వాళ్ళందరి కోరికలు బాబా తీరుస్తాడు. కోరికలు పక్కన పెడితే చాలా రోజులుగా బాబా ఎదురు చూస్తున్నటువంటి తన సొంత ఆవాసంలోకి రావాలి సాయి టీవీ, ఇంతమందిని సంతోషపెడుతున్నటువంటి సాయి టీవీ సొంత ఆవాసంలోకి రావాలని చెప్పి ఆయన కోరిక. కాబట్టి ఆయన గృహప్రవేశం ఖచ్చితంగా శ్రావణ పౌర్ణమి అంటే 3వ తేదీ రోజు చేస్తారు. అందుకోసం సిద్ధం చేయడానికి మీరు ఈ శ్రావణ మాస పుణ్య శ్రవణ పారాయణ ద్వారా మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి దక్షిణను అందించండి. త్వరితగతిన అది పూర్తి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.